today we are discussing about the production of ultrasonic waves. Production of ultrasonic waves ante manam ultrasonic waves ni ela produce cheyagalamani meaning anamata. So mundu manam production of ultrasonic waves gurinchi telusukune mundu ultrasonic waves ante ento telusukundam. So introduction: ultrasonics applies to sound waves. Sound is transmitted from the one place to another by means of waves. Ultrasonics ni manam sound waves ki apply chestam. Sound is transmitted from the one place to another. So sound vachese oka place nunchi inko place ki transfer avutu untadi another by means of waves. Waves formation lo oka place nunchi inko place ki sound anedi transmit avutu untundi. The sound waves are classified on the basis of their frequency. సౌండ్ వేవ్స్ని మనం ఎలా క్లాసిఫై చేసుకోగలము అంటే దాని ఫ్రీక్వెన్సీని బేస్ చేసి మనం క్లాసిఫై చేస్తాము. సో ఇంత ఫ్రీక్వెన్సీలో ఉంటే ఈ వేవ్ అని అలా. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ మెజర్డ్ బై ద హెడ్జ్. సో ఒక వేవ్కి ఇంత ఫ్రీక్వెన్సీ ఉంది అని ఆ ఫ్రీక్వెన్సీని ఏ యూనిట్స్లో మెజర్ చేస్తామంటే హెడ్జ్ అనే యూనిట్స్తో మెజర్ చేస్తాం. అల్ట్రాసోనిక్స్ వేవ్స్ ఆర్ హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్. అల్ట్రాసోనిక్ వేవ్స్ అనేవి హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్. దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఉంటుందంటే గ్రేటర్ దాన్ 20 kHz. ఇట్స్ వేవ్ లెంత్ ఈజ్ స్మాల్. సో దానికి ఉండే వేవ్ లెంత్ అనేది స్మాల్గా ఉంటుంది. సో అందుకే దాని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వేవ్ లెంత్. దేర్ ఆర్ 3 మెథడ్స్ ఫర్ ప్రొడ్యూసింగ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. మనం ఇక్కడ దేర్ ఆర్ 3 మెథడ్స్. సో మనం ఇక్కడ అనేవి అల్ట్రాసోనిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి త్రీ మెథడ్స్ ఉంటాయి. అవి ఏంటంటే దే ఆర్ ఫస్ట్ వన్ మెకానికల్ జనరేటర్ ఆర్ గల్టన్స్ విజిల్ మెథడ్. సెకండ్ వన్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ జనరేటర్. థర్డ్ వన్ ఫిజియో ఎలక్ట్రిక్ జనరేషన్. సో మనకి ఈ 3 మెథడ్ని యూజ్ చేసుకొని మనం అల్ట్రాసోనిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. సో మనకిన్న సిలబస్లో మెకానికల్ జనరేటర్ ఆర్ గల్టన్ విజిల్ అనేది లేదు. సో మనం ఈ 2 మెథడ్స్ని గురించి డిస్కస్ చేసుకుంటాం. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ జనరేటర్, థర్డ్ వన్ పీజియో ఎలక్ట్రిక్ జనరేటర్ గురించి మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ మనం వచ్చేసి మ్యాగ్నెటోస్ట్రిక్షన్ జనరేటర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్ దిస్ సెషన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ ఫర్ ప్రొడ్యూసింగ్ ఆఫ్ అల్ట్రాసోనిక్ వేవ్స్. సో మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ని యూజ్ చేసుకుంటూ అల్ట్రాసోనిక్స్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో దానికి ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే వెన్ ఏ ఫెర్రో మ్యాగ్నెటిక్ రాడ్ ఈజ్ మ్యాగ్నటైజ్డ్ ఆర్ డీమాగ్నటైజ్డ్ దెన్ ద లెంత్ ఆఫ్ ఎ రాడ్ విల్ బీ చేంజెస్ దట్ ఈజ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. దిస్ ఎఫెక్ట్ ఈజ్ నౌన్ హ్యాస్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్. సో మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ రాడ్ని తీసుకొని దాన్ని మ్యాగ్నటైజ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినా లేకపోతే అప్లై చేయకుండా ఉన్నా దాన్ని ఆ రాడ్ యొక్క లెంత్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఏదర్ అది ఇంక్రీజ్ అవ్వచ్చు డిక్రీజ్ అవ్వచ్చు. అలాంటి ఎఫెక్ట్నే మనం మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ అంటారు. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటంటే మనం ఒక ఫెర్రో మ్యాగ్నెటిక్ రాడ్ అంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్గా మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు నికెల్ గెలాడియం లాంటివి అలాంటి రాడ్ని తీసుకొని దాన్ని మ్యాగ్నటైజ్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసి లేకపోతే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది తీసేసిన అక్కడ ఏమవుతుందంటే ఆ రాడ్ యొక్క లెంత్లు చేంజెస్ వస్తుంది. ఏదర్ అది ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు దాని లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేకపోతే డిక్రీజ్ అవ్వచ్చు. అలాంటి ఎఫెక్ట్నే మనం ఏమంటారంటే మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ అంటాం. సో ఇక్కడ మనం ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క నేచర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో వితౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో డైపోల్స్ అనేవి ర్యాపిడ్లీగా వైబ్రేట్ అవుతాయండి. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో రొటేట్ అవుతూ మూవ్ అవుతూ వైబ్రేట్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం దానికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే అప్లై చేస్తామో దానికి అప్పుడు అక్కడ ఉన్న ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్లో ఉన్న డైపోల్స్ అనేవి ఒకే ఆర్డర్లో వైబ్రేట్ అవుతూ ఉంటాయి.
सो अंदुवल्ल मनं फेर्रो मैग्नेटिक मेटीरियल ने मैग्नेटाइज्ड चेस्तां. सो मैग्नेटाइज मैग्नेटिक फील्ड अप्लाई चेयक मुंदु दांट्लो उन्न डैपोल्स अनेवि रैपिडली गा वैब्रेट अवुतू उंटायि, अंटे डिफरेंट डिफरेंट डैरेक्षन्स लो దానికి వాటికి అంటే ఒక్కొక్క యాటమ్ ఒక్కొక్క డైరెక్షన్లో ఉంటూ ఉంటుంది. సో ఇందులో ఉన్న ఒక్క ప్రతి ఒక్క యాటమ్ ఒక టిన్ని మ్యాగ్నెట్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట. ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్లో ఉన్న ప్రతి ఒక్క యాటమ్ అనేది ఒక స్మాల్ మ్యాగ్నెట్గా అంటే ఒక అయస్కాంత ఒక చిన్న అయస్కాంతంలాగా వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం దానికి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని అప్లై చేస్తామో దాంట్లో ఉన్న డైపోల్స్ అనేవి సేమ్ ఆర్డర్లో సేమ్ డైరెక్షన్లో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. కన్స్ట్రక్షన్ మెథడ్ని యూజ్ చేసుకుని అల్ట్రాసానిక్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి కొంత కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కన్స్ట్రక్షన్. దిస్ ఇస్ ద ఫిగర్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ ది మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్. సో దెర్ ఈజ్ ఏ షార్ట్ నికెల్ ఆఫ్ ఏబి విచ్ ఈస్ క్లాంప్డ్ ఎట్ ద సెంటర్. The rod is permanently magnetized in the beginning by passing the direct current in the coil which are wrapped around the rod. So ikkada entante manam oka short nickel rod ni teeskunta aa nickel rod ki ab ane name istam which is clamped at that center. Danni dani center ni chusi center lo dani clamp chestamu. The rod is permanently magnetized. Aa rod anedi ఎప్పటికీ మ్యాగ్నెటైజ్డ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోనే ఉంటుంది. ఇన్ ద బిగినింగ్ బై పాసింగ్ ద డైరెక్ట్ కరెంట్ ఇన్ ద కాయిల్. సో డైరెక్ట్ కరెంట్ అనేది కాయిల్లో పాస్ అవ్వటం కోసం మనం స్టార్టింగ్లోనే ఆ రాడ్ని పర్మనెంట్లీ మ్యాగ్నెటైజ్ చేసేస్తాం అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇచ్చేస్తాం విచ్ ఆర్ ర్యాప్డ్ రౌండ్ ద రాడ్. సో అదే అనేది రాడ్కి చుట్టబడి ఉంటుంది. ఇట్ కన్సిస్టెన్స్ ఆఫ్ టూ కాయిల్స్ L1 and L2 which are wrapped around the rod as shown in the figure. So ఇక్కడ వచ్చేసరికి మనం రెండు కాయిల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే L1 and L2 అనే రెండు కాయిల్స్ ఉంటాయి. అవి మనం ఫిగర్లో చూడవచ్చు. ద కాయిల్ L2 ఈజ్ కనెక్టెడ్ టు ద కలెక్టర్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. L2 కాయిల్ని మనం ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి కనెక్ట్ చేస్తాం. అలాగే అండ్ ద కాయిల్ L1 ఈజ్ కనెక్టెడ్ టు ద బేస్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. సో L1 కాయిల్ని వచ్చేసి మనం ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి కనెక్ట్ చేస్తాం. అలాగే L2 కాయిల్ని ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి కనెక్ట్ చేస్తాం యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటరీ సర్క్యూట్ LC కెన్ బి అడ్జస్టెడ్ బై ద కెపాసిటర్ ఆర్ కండెన్సర్ C1 అండ్ ద కరెంట్ కెన్ బి నోటేటెడ్ బై ద మిల్లీమీటర్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఫిగర్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే రెండు కాయిల్స్ ఉంటాయి L1 అండ్ L2. L2ని మనం ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి కనెక్ట్ చేస్తాం. L1 కాయిల్ వచ్చేసి ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి కనెక్ట్ చేస్తాం. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఆసిలేటరీ సర్క్యూట్ L2C కెన్ బి అడ్జస్టెడ్ బై ద కండెన్సర్ C1. ఇక్కడ మనం ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ కనుక చూసినట్టయితే ఫస్ట్ మనం ఒక నికెల్ రాడ్ని తీసుకుంటాం. ఆ నికెల్ రాడ్కి ఏబి అని నేమ్ పెడతాం. దాన్ని పర్మనెంట్లీ మ్యాగ్నెటైజ్ చేస్తాం. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న కాయిల్స్ని చూస్తే అది ఏంటంటే మ్యాగ్నెటైజ్డ్ చేయబడి ఉంది. అంటే ఆల్రెడీ ఫస్టే మనం ఏబి రాడ్ని పర్మనెంట్గా బిగినింగ్లోనే మ్యాగ్నెటైజ్ చేస్తాము. ఆ తర్వాత దానికి ఒక రెండు కాయిల్స్ ఉంటాయి L1 L2 అనే కాయిల్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ బ్లాక్ కలర్స్. సో మీకు క్లియర్గా ఉండకపోవచ్చు. బ్లాక్ కలర్తో గీసిన రెండు కాయిల్స్ పెట్టుకుంటాం. అది L1 అండ్ L2 కాయిల్స్ అన్నమాట. L2 కాయిల్ వచ్చేసి మనం ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి కనెక్ట్ చేస్తాం. L1 కాయిల్ని ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి కనెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏంటంటే
ట్రాన్సిస్టర్ని ఎందుకు యూజ్ చేసుకున్నారు ఈ సర్క్యూట్లో, ఈ కన్స్ట్రక్షన్లో అంటే ట్రాన్సిస్టర్ని అనేది కరెంటుని పాస్ చేస్తుంది. పాస్ చేయటానికి మనం ఇక్కడ ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకున్నాము. అలాగే ఒక గ్రిడ్నైనా యూజ్ చేసుకోవచ్చు, అంటే గ్రిడ్ అనేది గ్రిడ్ సర్క్యూట్నైనా యూజ్ చేసుకోవచ్చు. గ్రిడ్ సర్క్యూట్ ఎందుకంటే హై లెవెల్ వోల్టేజ్ ఆఫ్ కరెంట్ని పాస్ చేయడానికి గ్రిడ్ సర్క్యూట్ యూజ్ చేస్తారు. సో మనం ఇక్కడ ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకున్నాం. ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకొని L2 కాయిల్ నేమో ట్రాన్సిస్టర్ యొక్క కలెక్టర్కి కనెక్ట్ చేసాం. L1 అనేది ట్రాన్సిస్టర్ యొక్క బేస్కి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ ఉన్న మనము ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో ఆన్ చేయగానే కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఆ పాస్ అయిన కరెంట్ని కంట్రోల్ చేయడానికి మనం ఒక కెపాసిటర్ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ని, దీని యొక్క ఫ్రీక్వెన్సీని కానీ చేంజ్ చేసుకోవడానికి మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ని సప్లై చేయడానికి ఒక కెపాసిటర్ బాక్స్ అనేది L2 కాయిల్కి కనెక్ట్ చేస్తాం. ఆ L2 కాయిల్ నుంచి వచ్చే అంటే ఆ కరెంట్ యొక్క వోల్టేజ్ని ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయడానికి ఎంఏ అంటే మిల్లీ అమ్మీటర్ని కనెక్ట్ చేస్తాం. అక్కడ దాని నుంచి ఒక బ్యాటరీ హైపర్ టెన్షన్ బ్యాటరీని కనెక్ట్ చేస్తాం, దాన్ని ఎత్తికిస్తాం. సో ఇక్కడ ట్రాన్సిస్టర్, మనం ఏ ట్రాన్సిస్టర్ని తీసుకుందామంటే కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ అన్నమాట. కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ని యూజ్ చేసుకుంటూ మనం ఇక్కడ కరెంటుని సప్లై చేస్తాం. ఎప్పుడైతే మనం కరెంటుని ఆన్ చేస్తామో ట్రాన్సిస్టర్ నుంచి కరెంట్ పాస్ అయ్యి ఇక్కడ ఒక ఎల్సి సర్క్యూట్ అనేది ఫామ్ అవుతుంది. L2C అనే సర్క్యూట్లో కరెంటుని మనం అడ్జస్ట్ చేయడానికి ఒక కెపాసిటర్ బాక్స్ అంటే మనం నార్మల్గా కెపాసిటర్ వచ్చేసి ఈ సింబల్తో ఇలా చూపిస్తాం. సో మనం కెపాసిటర్ బాక్స్ అనేసరికి మనం ఒక యారో పెడతాం, అది కెపాసిటర్ బాక్స్ని ఇండికేట్ చేస్తుంది. కెపాసిటర్ బాక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే దానివల్ల మనము దాంట్లో ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క వోల్టేజ్ని ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేస్తూ ఉండొచ్చు. నౌ వి ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కనెక్టింగ్ ప్రాసెస్. ఇనిషియల్లీ ద రాడ్ ఈజ్ ఆల్రెడీ మ్యాగ్నటైజ్డ్ బాడీ. వెన్ ద ప్లేట్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ ద కాయిల్ L2 ఈజ్ చేంజ్డ్. సో మనం ఆల్రెడీ తీసుకున్న రాడ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంటుంది, అలాగే పాస్ అయిన కరెంట్ అనేది L2 కాయిల్ని చేంజ్ చేస్తుంది. ఇట్ కాజెస్ కరస్పాండింగ్ చేంజ్ ఇన్ మ్యాగ్నటైజేషన్ ఆఫ్ యర్ రాడ్. సో అక్కడ అనేది ఏమవుతుందంటే ఈ L2లో వచ్చిన చేంజ్ అనేది ఆ రాడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉన్న రాడ్ కూడా చేంజ్ అవ్వడానికి కారణమవుతుంది. సో దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ఎ రాడ్. సో అలా రాడ్లో చేంజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే దాని లెంత్లో చేంజ్ అవ్వచ్చు. దిస్ వైబ్రేషన్ ఇన్ ద లెంత్ కాసెస్ ఏ వైబ్రేషన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ త్రూ ద గ్రిడ్ కాయిల్ L1. సో అక్కడ L2 కాయిల్లో వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవ్వటం వల్ల, సో అక్కడ వైబ్రేషన్ ఎందుకు స్టార్ట్ అవుతుందంటే ఆల్రెడీ రాడ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంది, అలాగే మనము కరెంటును పాస్ చేయటం వల్ల అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడ ఆ సర్క్యూట్లో ఉన్న ఆ సెకండ్ కాయిల్ దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల రాడ్ అనేది వైబ్రేట్ అవుతుంది. ఆ రాడ్ వైబ్రేట్ అవ్వటం వల్ల ఆ చుట్టూ ఉన్న ఎయిర్ బబుల్స్ కూడా వైబ్రేట్ అవుతాయి. అంటే రాడ్ అనేది ఎంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుందో అలాగే దాని చుట్టూ ఉన్న ఎయిర్ బబుల్స్ కూడా అంతే ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతాయి. అలా వైబ్రేట్ అవ్వటం వల్ల అక్కడ అల్ట్రాసోనిక్స్ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా L2 కాయిల్ దగ్గర వైబ్రేట్ అవ్వటం వల్ల రాడ్ అనేది వైబ్రేట్ అవ్వటం వల్ల L1 కాయిల్ దగ్గర కూడా రాడ్ అనేది వైబ్రేట్ అవుతుంది. అలా వైబ్రేట్ అయినప్పుడు L1 కాయిల్ దగ్గర ఇండ్యూస్డ్ EMF అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సో దిస్ వైబ్రేషన్ ఇన్ ద లెంత్ కాసెస్ ఏ వైబ్రేషన్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లెక్స్ త్రూ ద గ్రిడ్ కాయిల్ L1 విచ్ ఇన్ ద టర్న్స్ చేంజెస్ ద ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ డెవలప్డ్ అక్రాస్ ద L1. అంటే అలా వైబ్రేషన్ అనేది L1 కాయిల్ దగ్గర జరగటం వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది డెవలప్డ్ అవుతుంది ఎక్కడ L1 కాయిల్ దగ్గర.
This electromagnetic force acts on the grid and produces a amplified current change in the plate circuit L2. So ala akkadunna electromagnetic force anedi grid meeda ante transistor meeda produce avata valla L2 coil lo unna current degarana changes vastadi. In this way plate current built up to large amplitude. So akkada L2 coil lo unna current anedi change avatam valla so dani yokka frequency anedi high avutadi. So current yokka frequency high avatam valla daniki unna amplitude kuda high avutundi. So determined by the frequency of vibration of a rod, danne manam em antamante రాడ్ కొన్నప్పుడు రాడ్ అనేది వైబ్రేట్ అవ్వటం వల్ల కలిగిన ఫ్రీక్వెన్సీ అంటాం. దాన్ని అలా ఫ్రీక్వెన్సీగా డిటర్మైన్ చేస్తాం. సో ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ రాడ్. సో ఎప్పుడైతే సర్క్యూట్ దగ్గర ఉన్న ఫ్రీక్వెన్సీ అనేది రాడ్ యొక్క న్యాచురల్ ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుందో అక్కడ అల్ట్రాసోనిక్స్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో హియర్ ఈజ్ ద Here n is the natural frequency of the rod equal to the maximum frequency of the oscillator circuit and 1/2L square root of y by rho or rr din ela raskochante n equal to 1/2t square root of y by rho where in this equation n equal to length of the rod y equal to Young's modulus of rod rho equal to density of a rod, t equal to thickness of a rod. The frequency of a plate circuit or turn circuit n equal to 1/2π square root of L2C where L2 equal to inductance, C equal to the capacitance. So in this magnetostriction method some advantages. First one, the construction of this oscillator is very simple. So magnetostriction method lo construction anedi manam chaala simple ga artham chesukovachu, construct cheyochu. So second point, the cost construction is very low. So ikkada anedi construction vachesi chaala takku price tho aipothadi. Third point, in this method we can obtain ultrasonics up to 300 kilohertz. So ee method dwara manam ultrasonics ante 300 kilohertz lo unde ultrasonics waves nu kuda produce. Magnetostriction method contains some disadvantages. First one, in this method more than 300 kilohertz ultrasonics waves not produce. So ee method nu use cheskoni manam 300 kilohertz కంటే ఎక్కువ రేంజ్లో ఉన్న అల్ట్రాసోనిక్స్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయలేం. అలాగే ఇన్ దిస్ మెథడ్ ద ఫ్రీక్వెన్సీ డిపెండ్ అపాన్ ద లెంత్ ఆఫ్ ది రాడ్